హలో నమస్తే సలాం అలైకుం వనకం జస్ట్ ఈ కాల నా పేరు సత్య మీరు చూస్తున్నారు మన ఛానల్ మూవింగ్ మొబైల్ లో ఫ్రెండ్స్ మీ అందరికి మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ కనెక్టికట్ లో ఉన్నాము బ్రిడ్జ్ పోర్ట్ మా యూనివర్సిటీ దగ్గరలో మా హౌస్ దగ్గర ఉన్నాము ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కనెక్టికట్ స్టేట్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ప్రీవియస్ బ్లాగ్స్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసరి వీసా ఎవరికైతే అప్రూవ్ అయిపోయిందో సో అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇనీషియల్ డిపాజిట్ ఒక $3,000 అని చెప్పేసి మా యూనివర్సిటీకి ఉన్నది సో అట్లానే ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఒక్కొక్క లైక్ ఇంత అమౌంట్ పే చేయాలి అండ్ లైక్ క్రెడిట్ ఎంత సో క్రెడిట్ కి ఎంత పే చేయాలి అండ్ ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి ఒకవేళ సిఎస్సి తీసుకుంటే ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి లేకపోతే హెచ్ఐ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ తీసుకుంటే ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి ఏంటి అండ్ బిఏ తీసుకుంటే ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి ఈ వీడియోలో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫీజ్ గురించి సో మనం ఇక్కడ యుఎస్ లోకి వచ్చిన తర్వాత ఎంత మనీ స్పెండ్ చేస్తాము 30 lakhs 40 lakhs అని చెప్పేసి అనుకుంటారు సో అసలు ఎంత ఉన్నది దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఇంకొక విషయం ఏంటంటే సో ఎవరైతే మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూడలేదు ఒకసారి మీరు నా ప్రీవియస్ బ్లాగ్ వెళ్ళి చూడండి ఎందుకంటే ఆ వీడియోలో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాను లైక్ బ్లాక్ ఫ్రైడే గురించి సేల్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి చెప్పాను అండ్ ఓరియంటేషన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఓరియంటేషన్ చూడకపోయి ఉంటే ఆల్రెడీ సెక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలో ఓరియంటేషన్ ఎలా జరుగుద్ది ఏంటి అని చెప్పేసి ఆ వీడియోస్ చూడండి డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్స్ చెక్ చేయండి లేకపోతే పైన బెల్ అకౌంట్లో వెళ్ళి చెక్ చేయండి గాయస్ సో లెట్స్ గో ఇన్ టు ది టాపిక్ సో ఫస్ట్ చాలా మందికి వీసా అప్రూవ్ అయిపోయింది ఇనీషియల్ డిపాజిట్ అంటున్నారు సో ఒక $3,000 $4,000 ఎంతో ఇనీషియల్ డిపాజిట్ మీ యూనివర్సిటీ నామ్స్ బట్టి సో ఎంత ఇనీషియల్ డిపాజిట్తో చెప్తున్నారు సో అసలు ఇనీషియల్ డిపాజిట్ అంటే ఏంటి ఇనీషియల్ డిపాజిట్ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే సో ఎవరైతే ఇప్పుడు మన యుఎస్కి వస్తున్నారో సో యుఎస్కి వచ్చే వాళ్ళు ముందు ఇనీషియల్ డిపాజిట్ సో పే చేయాలన్నమాట సో యుఎస్లోకి వచ్చే ముందు ఇనీషియల్ డిపాజిట్ పే చేస్తేనే సో వాళ్ళ I-20 యాక్టివేషన్లో ఉండిద్ది సెవీస్ ఐడి యాక్టివేషన్లో ఉండిద్ది ఇదంతా చెప్తారు సో ఇనీషియల్ డిపాజిట్ అసలు పే చేయాలా వద్దా సో యుఎస్ వెళ్ళకముందే నేను కాలేజ్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను బ్రో లేకపోతే నేను కాలేజ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాను ఇనీషియల్ డిపాజిట్ $3,000 $4,000 ఎందుకు టైం లైక్ మనీ ఎందుకు వేస్ట్ చేయడం 2,50,000 ఇండియన్ రూపీస్ ఎందుకు నేను వేస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా యూనివర్సిటీలోనే జరిగింది సెక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలోనే ఒక ఇనీషియల్ డిపాజిట్ వల్ల సో కొంతమంది గాయస్ కట్టకపోవడం వల్ల కొంతమంది గాయస్ ప్రాబ్లం ఫేస్ చేశారు సో దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో మేము ఇనీషియల్లీ మాకు వీసా అప్రూవ్ అయిపోయింది అప్రూవ్ అయిపోయిన వెంటనే యూనివర్సిటీ వాళ్ళకి మెయిల్ చేసాం అనమాట సో మాకు ఇట్లా యూనివర్సిటీలో వీసా అప్రూవ్ అయిపోయింది సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి అడిగాము అడిగితే సో వాళ్ళు ఏమన్నారంటే ఒక లింక్ పంపించారు ఇనీషియల్ డిపాజిట్ $3,000 మ్యాండటరీ సో ఒకవేళ మీరు పే చేయకపోతే మీ సెవీస్ ఐడి యాక్టివేషన్లో ఉండదు అండ్ సో అండ్ సో క్లాసెస్ రిజిస్ట్రేషన్ అవ్వదు అది ఇదని చెప్పారు కొంచెం ఫస్ట్ టైం వెళ్తున్నాం యూఎస్కి అసలు కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి సో మ్యాక్సిమం ఇక్కడ మా యూనివర్సిటీకి ఒక 750 పీపుల్ వచ్చారు సో ఇండియా నుంచి కానీ ఇంటర్నేషనల్ గ్లోబ్ మొత్తం మీద 750 పీపుల్ వచ్చారు దాంట్లో 182 పీపుల్ ఇనీషియల్ డిపాజిట్ పే చేయలేదు సో 182 పీపుల్ ఇనీషియల్ డిపాజిట్ పే చేయకుండా మిగిలిన వాళ్ళందరూ పే చేశారనమాట సో ఆ ఇనీషియల్ డిపాజిట్ పే చేసిన తర్వాత మాకు ఏమైందంటే ఒక లైక్ సక్సెస్ఫుల్గా మీరు $3,000 పే చేశారు మీ అడ్మిషన్ కన్ఫామే అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది సక్సెస్ఫుల్ మెయిల్ ఇనీషియల్ డిపాజిట్ పే చేసేసాము ఫ్లైట్ ఎక్కాము ఇక్కడ దిగిపోయాము అదంతా వేరే స్టోరీ వన్ ఫైన్ డే ఓరియంటేషన్ అయిపోవచ్చింది ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత సో చాలా మంది క్లాసెస్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు అదే ఈ 182 పీపుల్ రిజిస్టర్ అవ్వలేదన్నమాట సో లాస్ట్ సెమిస్టర్లో జరిగిన స్టోరీ అనమాట నాది ఈ రోజుతో ఈ సెమిస్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఎగ్జామ్స్ కూడా బ్యూటిఫుల్గా అయిపోయినాయి అండ్ గ్రేడ్స్ కూడా లైక్ వితిన్ 2 weeks వస్తాయి అండ్ ఇప్పటి నుంచి నా లైక్ వెకేషన్ అనమాట అండ్ నిన్న నైట్ విద్యాశేఖర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి వీడియోస్ కూడా చేసామన్నమాట సో బ్రో అడిగారు బ్రో నీ అసలు స్టోరీ ఏంటి ఏంటి అని చెప్పేసి అదంతా వేరే స్టోరీ ఒకవేళ మీరు చెక్ చేయకపోయి ఉంటే ఈ వీడియో వచ్చిన తర్వాత లేకపోతే ముందు మేబీ బ్రో ఎప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ సో ఆ వీడియో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు హిస్ ఛానల్ టు నిత్యశేఖర్ బ్లాగ్స్ ఛానల్ చూడండి ఎందుకంటే ఎవరికైతే ఓపీటీ సిపిటీ ఇవన్నీ కావాలో ఒకవేళ లైక్ ఇప్పుడు నా ఛానల్ ఏంటంటే గోయింగ్ ఎలా వెళ్తున్నది జర్నీ సో ఆయన ఏంటంటే సో యుఎస్లో మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతున్నది ఏంటి అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో మేక్ షూర్ టు చెక్ హిస్ ఛానల్ బ్యూటిఫుల్ ఛానల్ నెక్స్ట్ ఇప్పుడు క్రేజీగా తీస్తున్నారు బ్లాగ్స్ అని ఒకసారి చెక్ చేయండి అండ్ బై కమింగ్ టు అవర్ టాపిక్ మన టాపిక్లోకి వచ్చేసరికి సో ఈ 182 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి క్లాసెస్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు సో ఇండియాలో పేమెంట్ చేయకుండా ఇక్కడికి వచ్చేసారనమాట సేఫ్ సైడ్గా వచ్చేసారు సో ఎలా అయితే వచ్చేసారు అంటే వీసాలో ఇంకోటి ఏంటంటే వీసాలు అడుగుతారు నువ్వు ఇనీషియల్ కాలేజ్ డిపాజిట్ చేసావా లేదా అని చెప్పేసి అడుగుతారు మ్యాక్సిమం లైక్ 80-95% అయితే అడగరు ఇంకా లక్ బాగోకపోతే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్లో మేబీ క్వశ్చన్ చేయొచ్చేమో నాకైతే నన్నైతే క్వశ్చన్ చేయలేదు లైట్ అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 182 పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి క్లాసెస్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు అవ్వకపోయేసరికి ఇంకా మా కాలేజ్లో
వీళ్ళందరినీ ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి ఇంకా కాలేజ్ అథారిటీ మీటింగ్ పెట్టారనమాట. కాలేజ్ అఫీషియల్స్ అందరూ మీటింగ్ పెట్టారు. సో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇంకా ఎక్కడికి ఇంకా ఇండియాకి వచ్చి ఇక్కడికి వచ్చేసారు, యుఎస్ వచ్చేసారు. సో మన కాలేజ్లోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సో ఏదో చేయాలి ఏదో చేయాలని చెప్పేసి వాళ్ళకి లైక్ క్లాసెస్ అన్ని వాళ్ళు ఇనిషియల్ డిపాజిట్ చేయపోయినా కానీ మరి క్లాసెస్ అన్ని రిజిస్టర్ చేయించి అండ్ అప్రిషియేట్ మై యూనివర్సిటీ. నిజంగా మా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అఫేర్స్ చూస్తున్నారు. సో వాళ్ళు క్యాతీ మ్యామ్ ఒకళ్ళు వీళ్ళంతా ఏంటంటే లైక్ కేత్ సార్ క్యాతీ మ్యామ్ వీళ్ళంతా ఏంటంటే లైక్ వాళ్ళని ఒక స్టాండ్ తీసుకుని వాళ్ళకందరికీ అడ్మిషన్స్ ఇచ్చి అండ్ క్లాసెస్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వలేదో వాళ్ళందరినీ లైక్ మళ్ళీ తీసుకున్నందుకు. లైక్ ఇట్స్ బీన్ సో లాంగ్ టైమ్. బట్ గైస్ డోంట్ మేక్ దిస్ మిస్టేక్. ఇనిషియల్ డిపాజిట్ పే చేసి ఇక్కడికి రండి, ఎందుకంటే మీ క్లాసెస్ రిజిస్టర్ అవుతాయి పక్కాగా. సో మీకంటూ మీ క్లాసెస్ ఈ క్లాసెస్ ఉన్నాయి ఈ క్లాసెస్ ఉన్నాయి అని చెప్పేసి మీకు తెలుసుద్ది. సో ఎప్పుడు లైక్ $3,000 కడితే మళ్ళీ ఆ $3,000 ఏమైపోతాయి బ్రో అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు ఖచ్చితంగా. సో అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. ఆ $3,000 ఏదైతే మీరు పే చేస్తారో ఆ $3,000 మీ ఫీజ్లో ఇంక్లూడ్ అయిపోతాయి అనమాట. సో నో వరీ అబౌట్ $3,000 నాయి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కట్టిన తర్వాత ఏంటి అనుకోవచ్చు. సో వేస్ట్ ఏమో $3,000 మళ్ళీ దీంట్లోకి లైక్ వచ్చేసాయి అనమాట మన ఫీజులో. మన ఫీజులో $9,000 అయితే మన ఫీజు. సో $9,000లో మైనస్ $3,000 మైనస్ అయిపోతాయి అనమాట. అండ్ ఎప్పుడైతే మీరు I-20 ఫీజ్కి $200 మీరు పే చేస్తారు లైక్ ఫస్ట్ డిపాజిట్, సో I-20 రావాలి అంటే రిలీజ్ అవ్వాలంటే ఆ $200 కూడా యాడ్ అయిపోతాయి అనమాట. సో ఈ యాడ్ అయిపోయిన అమౌంట్ అంతా లైక్ మీకు మీరు పే చేసిన ప్రతి ఒక్క సింగిల్ డాలర్ మీకు యూస్ఫులే పక్కనే ఉండుద్ది. మీకు ఒక లిస్ట్ వచ్చేసింది మీకు మీకంటూ మీకు అకౌంట్లో ఎంతెంత పే చేశారు ఎప్పుడెప్పుడు ఎంత పే చేశారు అని చెప్పేసి మీకు ఉండుద్ది అనమాట. సో బై కమింగ్ టు లైక్ ఇక్కడ $3,000 వరకు అయిపోయింది స్టోరీ. సో నెక్స్ట్ వచ్చేసరికి సో $3,000 కట్టేసాం అయిపోయింది. సో సెమిస్టర్ ఫీజు అంతా ఎలా కట్టాలి? దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. సో ఎవరైతే లైక్ మ్యాక్స్ నేను చూసిన వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం లైక్ లాస్ట్ 4 మంత్స్లో 100%లో 60% పీపుల్ లోన్ పెట్టుకుని వచ్చేస్తారు ఇక్కడికి పీస్అవుట్గా. ఫ్రెండ్స్ ఇక్కడే లోన్ పెట్టుకుని వచ్చిన వాళ్ళకి ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉండుద్ది. సో ఎవరైతే లోన్ పెట్టుకుని వస్తారో సో ఆ లోన్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడ లోన్ పెట్టుకుని వచ్చి ఒకేసారి అమౌంట్ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తుంది. అది మన 2 టైప్స్ ఉన్నాయి. ఇండియన్ అకౌంట్లోకి రిలీజ్ చేయొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి పే చేసేస్తామని చెప్పేసి యూనివర్సిటీకి పే చేసేయచ్చు. సో ఒకటి మీరు ఇండియన్ అకౌంట్లో అయినా మీరు మనీ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ డైరెక్ట్గా యూనివర్సిటీకి అయినా కట్టేస్తుంది. సో 60% పీపుల్ అలా వెళ్ళిపోయారు. ఇంకొక 40% పీపుల్ ఎవరైతే ఉన్నారు సో డేర్ చేసి మేము ఇక్కడ లైక్ విల్ డూ హార్డ్ వర్క్ విల్ డూ మేము మా ఫీజు మేమే కట్టుకుంటాం, లేకపోతే ఇండియా నుంచి మనీ వేసుకుంటాం మనీ వేయించుకుంటాము మనీ వేయించుకుని మేము ఫీజు కట్టుకుంటాం అన్న వాళ్ళు. సో యూనివర్సిటీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లైక్ ఎవరైతే అట్లా పే చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఉన్నది యూనివర్సిటీ ఇచ్చేది. మీ దగ్గర ఒక రోజుకి మీకు సమింగ్ ఎంత అమౌంట్ అయినా రానివ్వండి, మీకు ఎంత అమౌంట్ అయినా రానివ్వండి, $5 కానీ $10 కానీ $20 కానీ ఎంత అమౌంట్ అయినా వచ్చినా కానీ యూనివర్సిటీలో మీరు క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. సో యూనివర్సిటీలో వచ్చేసరికి మీరు క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. సో $50 నేను రోజు కట్టాను, 1 వీక్ తర్వాత $100 పే చేసా, ఒక 2 వీక్స్ తర్వాత ఇంకొన్ని $200 పే చేశాను, 3 వీక్స్ తర్వాత $300. సో ఇట్లా ఇన్స్టాల్మెంట్స్లో మనం ఎంతైనా మనం పే చేసుకోవచ్చు. ఒకేసారి మొత్తం అమౌంట్ $8,000 కట్టేసేయాలి, ఒకేసారి $10,000 కట్టేయాలి అని చెప్పేసి యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఫోర్స్ చేయదు. అండ్ మా యూనివర్సిటీ అయితే ఇంకా బెస్ట్ యూనివర్సిటీ కాబట్టి ఇంకా మీ $50-$60 కట్టిన వాళ్ళు కూడా నేను చూశాను. ఒక $50 కట్టేసి నెక్స్ట్ వీక్లో ఇంకొక $100, $200, $300 అట్లా పే చేసుకుంటాను. నిదానంగా ఒక సెమిస్టర్ ఫీజు మన సొంతగా మనం పే చేసుకోవచ్చు. ఐ మీన్ ఇండియా నుంచి డబ్బులు వేయించుకుని పే చేసుకోవచ్చు అనమాట. డోంట్ వరీ అబౌట్ దిస్, ఎందుకంటే మీరు ఒకేసారి అమౌంట్ అంతా తెచ్చేసుకుని ఇక్కడ 4X కార్డులో ఒక 4 lakhs 5 lakhs వేయించుకుని అంతేం అవసరం లేదు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా మీరు లైక్ ఎక్కువ అమౌంట్ అయితే ఏం తెచ్చుకోవద్దు. మీరు 4X వేయించుకుని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉండవు. అండ్ ఇక్కడ ఇంకొక లూప్ హోల్ ఏంటంటే సో స్టూడెంట్స్ దగ్గర ఇక్కడ క్యాష్ ఉండుద్ది. సో మీరు మీ సీనియర్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవచ్చు, మనీ అనేది తీసుకోవచ్చు. సో వాళ్ళని ఇండియాలో కొట్టే వాళ్ళకి ఇండియాలో అమౌంట్ ఇప్పుడు నా దగ్గర ఒక $1,000 ఉన్నాయి, నాకు $1,000 ఉన్నాయి, వచ్చారు కొత్తగా స్టూడెంట్స్ వచ్చారు అన్న నాకు ఇట్లా ఒక $1,000 కావాలి, నేను ఇక్కడ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, నేను ఇండియాలో అమౌంట్ ఇస్తానని చెప్తారు. సో మనం ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తాం అనమాట. మనకి ఒకవేళ ఇండియాలో మనీ కావాలి అనుకుంటే మనం ఇక్కడ నుంచి వీళ్ళ నుంచి మన ఇండియాలో వాళ్ళ క్యాష్ ఉంటాయి కదా, సో ఇండియాలో వాళ్ళ ఫోన్పే నుంచి మనం కొట్టేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఆప్షన్ ఉండదు, ఇట్లా మనకి ట్యాక్సెస్ ఏం ఉండదు. అండ్ గూగుల్లో ఎంత రేట్ ఉన్నదో ఇప్పుడు 81.76 ఉన్నదనుకోండి ఈ రోజు ఉన్నది ప్రెసెంట్. సో 81.76 మనం ఇండియాలో ఎంత కన్వర్ట్ చేస్తే 50,000-40,400 అట్లా వెంటనే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ ఉన్నది ఇక్కడ. లైక్ మన తెలుగు కమ్యూనిటీ చాలా మంది ఉన్నారు. సో మీరు మీ సీనియర్స్ని మంచిగా లైక్ మింగిల్ అయి ఉండండి సీనియర్స్. సీనియర్స్ దగ్గర నుంచి చాలా నాలెడ్జ్ అయితే గ్రాప్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఒక 5 మంత్స్ ఉన్నా కానీ 1 ఇయర్ ఉన్నా కానీ 2 ఇయర్స్ ఉన్నా కానీ ఎక్స్పీరియన్సే. అండ్ లైక్ మేక్ షూర్ టు స్టే విత్ సీనియర్స్. సీనియర్స్ దగ్గర నుంచి చాలా నాలెడ్జ్ గ్రాప్ చేసుకోవచ్చు. నేను మా వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నాలెడ్జ్ గ్రాప్ చేసుకున్నా అండ్ ఐఎమ్ షేరింగ్ టు యూ గైస్.
అదనమాట. సో బై కమింగ్ టు అవర్ వీడియో, సో ఆ ఇనీషియల్ డిపాజిట్ అయిపోయింది అండ్ ఫీజ్ అయిపోయింది. ఫీజ్ $8,000 మనం ఎలా కట్టుకోవాలో చెప్పేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బ్రో, అసలు సిఎస్సిలో ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, సో ఒకవేళ నాన్ స్ట్రీమ్ కోర్స్ అయితే నేను ఎంత పే చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఐడియా ఉన్నది. సో మీకు ఒక లైక్ క్వశ్చన్స్ ఉన్నాయి, సో ఫీజ్ ఎంత అట్లా ఉండేది ఒక సిఎస్సికి ఈ క్రెడిట్స్ తీసుకుని ఉండేది. సో ఫస్ట్ మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా మీకు గుర్తుండిపోయేటట్టు. సో సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను సిఎస్సి చేస్తున్నా, మాస్టర్స్ చేస్తున్నాను ఇక్కడికి. సో నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్యాచిలర్స్లో నేను తీసుకున్న సిఎస్సి, ఇక్కడికి వచ్చి నేను సిఎస్సి తీసుకున్నాను అండ్ నాకు వచ్చేసరికి 33 credits ఉన్నాయి. 33 credits అంటే ఒక్కొక్క క్రెడిట్ వచ్చేసరికి $965 సిఎస్సికి ఒక క్రెడిట్కి మా యూనివర్సిటీలో, సీక్రెట్ హార్ట్ యూనివర్సిటీలో, మళ్ళీ మెన్షన్ చేసి చెప్తాను, సీక్రెట్ హార్ట్ యూనివర్సిటీలోనే $965 ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం $965 ఒక క్రెడిట్కి. సో ఒక్కొక్క క్రెడిట్కి $965 అంటే ఇంటూ 33 మీరు డివైడ్ చేసుకోండి. సో ఎంతైతే అమౌంట్ ఉందో అంతా మీ 2 ఇయర్స్కి, సో ఎప్పుడైతే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిద్దో సో ఆ 2 ఇయర్స్కి అమౌంట్కి అది అనమాట ఫస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు మీరు నాకు సెమిస్టర్కి 10 lakhs, 12 lakhs అట్లా కౌంట్ చేసుకోవద్దు, సో క్రెడిట్స్ కింద లెక్క వేసుకోండి. ఒక క్రెడిట్కి 965 మాకు వచ్చేసరికి, మా బిఏ వాళ్ళు వచ్చేసరికి సో 985 మాకు క్రెడిట్కి మా యూనివర్సిటీ సెక్రెట్ హార్ట్ యూనివర్సిటీలో. సో అట్లానే క్రెడిట్ కింద కౌంట్ చేసుకోండి మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి ఏంటి. మీరు క్రోర్స్ తీసుకునేటప్పుడు నాకు ఇన్ని క్రెడిట్స్ ఉన్నాయి, I20లో మెన్షన్ చేసి ఉంటాయి, లేకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి చూసుకోవచ్చు యూనివర్సిటీ వెబ్సైట్లో. సో నాకు ఇన్ని 30 credits వస్తున్నాయి. 30 credits అంటే ఒక క్రెడిట్కి ఎంత మీ సీనియర్స్ని అడగండి, సీనియర్స్కి ఒక్కొక్క చెప్తారు. సో సీనియర్స్కి ఇంత క్రెడిట్ ఉన్నది, ఇంత క్రెడిట్ ఉన్నదని చెప్తారు. సో ఆ క్రెడిట్ ఫీజ్ని ఇంటూ ఎంత ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి అన్ని క్రెడిట్స్ మీరు చేసుకోవచ్చు. సో మా సీక్రెట్ హార్ట్ యూనివర్సిటీ వచ్చేసరికి మెయిన్ మా బెనిఫిట్ ఏంటంటే 15 months వీకెన్ కంప్లీట్ అవర్ కోర్స్, ఎంటైర్ కోర్స్ అనేది 15 months కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రతి సెమిస్టర్కి మీరు ఖచ్చితంగా 15 months కోర్స్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే ఒక సెమిస్టర్కి 3 subjects, ఇంకో సెమిస్టర్కి 3 subjects, ఇంకో సెమిస్టర్కి 4 subjects అండ్ లాస్ట్లో 4 subjects ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళది తొందరగా అయిపోయింది. సో మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మేము క్రిస్మస్ వెకేషన్లో ఉన్నాం అనమాట. సో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, ఫస్ట్ సెమిస్టర్ ఎలా అయిందంటే ఎట్లా అయిపోయింది ఆ ఫస్ట్ సెమిస్టర్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో. అండ్ ఇప్పుడు ఫీజు గురించి మాట్లాడటానికి వస్తే, సో బ్రో ఇంకా క్వశ్చన్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ వెకేషన్ ఏంటి బ్రో, మీరు లైక్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు, 1 month ఖాళీగానే ఉంటారు, ఇంట్లోనే కూర్చుంటారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్తారా, లేకపోతే పీటీస్ ఎక్కువ చేసేస్తారా నెక్స్ట్ సెమిస్టర్ డబ్బులు కట్టేసుకోవడానికి అని చెప్పి మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో. అండ్ అప్పటి వరకు మీరు మన ఛానల్ చూసి ఎంజాయ్ చేసి ఉంటే వీడియోస్ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా ఇన్స్టాగ్రామ్ ఉన్నది, మూవీ మొబైల్ అఫీషియల్ ఛానల్ నాది. సో దాంట్లో మేక్ షూర్ టు లైక్ లైవ్కి వస్తాను నేను, మ్యాక్స్ టు మ్యాక్స్ లైక్ వీక్కి ఒక 3 or 4 times నేను ఈ మధ్యన ఎక్కువ లైవ్కి వస్తున్నాను, బికాస్ మీతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. నేను ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కరికి మెసేజ్ నేను చేయకలేకపోయినా కానీ ఐఎమ్ కమింగ్ టు లైవ్, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎందుకంటే ఈ వ్లాగ్స్ అన్నీ లేట్ అయిపోతున్నాయి అనమాట, లాగ్ అయిపోతున్నాయి, లాగ్ అవ్వకుండా ఉండాలి అని కోసమే నేను లైక్ ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వస్తాను. మేక్ షూర్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ నా ఫోటోస్ చూడండి, ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాయి ఏంటని చూడండి అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, మీరు నన్ను చాలా లైక్ ప్యార్ ఇచ్చేస్తున్నారు, లవ్ ఇచ్చేస్తున్నారు నాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ ఎవరైతే వస్తున్నారు యూఎస్కి సూన్ అంటే ఇంకో 10 days, 15 days వస్తున్నారు, మేక్ షూర్ టు బ్రింగ్ సమ్ థింగ్స్ ఫర్ మీ, లైక్ స్నాక్స్ ఏమిటి ఉంటాయి కదా అవి, సో అవి నా కోసం అయితే పక్క తీసుకురండి. అండ్ ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ గైస్, మేక్ షూర్ టు టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మీరు ఏమన్నా నాకు ఏమైనా తీసుకొస్తుంటే టెక్స్ట్ చేయండి. అండ్ గైస్ మేక్ మెయిన్ ఏంటంటే బ్రో, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము యూఎస్ వచ్చిన తర్వాత మేము ఎలా రావాలి, కనెక్టికట్ స్టేట్కి ఎలా రావాలి, లేకపోతే ఇంకేమన్నా లైక్ జెర్సీ వెళ్ళాలి, న్యూయార్క్లో ప్లేస్కి వెళ్ళాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలి, సో ఎలా బ్రో అని మీరు ఒక డౌట్ రావచ్చు. సో వాళ్ళ గురించి గైస్ మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను కింద. సో మీకు రైడ్స్ ఏమైనా కావాలన్నా కానీ రైడ్స్, సో న్యూయార్క్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని సేఫ్గా మీ రూమ్కి, ఎక్కడైతే మీరు అకామిడేషన్ మాట్లాడుకున్నారో సో ఆ అకామిడేషన్కి మీరు సేఫ్గా వెళ్ళాలి అనుకుంటే, సో లైక్ రైడ్స్ ఉన్నారు, మా గాయస్ ఉన్నారు, సో లైసెన్స్ అన్నీ లైక్ కార్ మంచి కార్స్ ఉన్నాయి, సో వాళ్ళు మిమ్మల్ని వచ్చి పిక్ చేసుకుని వచ్చి డ్రాప్ చేస్తారు. సో వాళ్ళకి ఇంత అమౌంట్ అని ఉండుద్ది, మీకు మెసేజ్ చేస్తారు, సో ఇంత అమౌంట్ మీరు అగ్రీ అయితే సో వాళ్ళు స్విచ్ ఇన్ అవ్వచ్చు, మీరు డోంట్ వరీ అబౌట్, మాకు అక్కడ దిగిన తర్వాత క్యాబ్స్ మాట్లాడుకుని 400, 500 లేకపోతే 300, 200 లైక్ అట్లా వద్దు, ఒక అమౌంట్ ఉండేది. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అకామిడేషన్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది, ఆల్రెడీ అకామిడేషన్ వీడియో చేసేసాను ప్రీవియస్ వీడియో, కానీ 4-5 months గ్యాప్ వచ్చేసింది కదా, సో ఇక్కడ దగ్గరలో ఉన్న హౌసెస్ కొన్ని హంట్ చేస్తున్నా. అండ్ నా సైడ్ నుంచి మూవింగ్ మొబైల్ సైడ్ నుంచి కూడా లైక్ ఒక చిన్న నా సైడ్ నుంచి నేను ఏదో చేస్తాను సబ్స్క్రైబర్స్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ నేను ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ 20K ఫ్యామిలీ, 20K 20,000 సబ్స్క్రైబర్స్ని నాకు రీచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ అప్రిషియేట్ ఇట్. అండ్ సీ యూ గైస్.
I hope you enjoy the video. Bye bye.